Hey guys, welcome to Amigo Workshop. ప్రీవియస్ వీడియోలో కీబోర్డ్ షార్ట్ కట్ అనేవి చూశారు. ఇన్ కేస్ మీరు మిస్ అయినట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ప్లీజ్ వాచ్. దిస్ వీడియో అబౌట్ ఫుటేజ్ అట్రిబ్యూషన్. ఈ ఛానల్ పెట్టిన కొత్తలో నేను దీని మీద ఒక చాలా డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను, సో అది కూడా మీరు కావాలంటే చూడొచ్చు, లింక్ అండర్ డిస్క్రిప్షన్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకుందాం. 2 clips తీసుకుని నేను ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ డ్రాగ్ దట్ క్లిప్ టు టైమ్ లైన్. ఓకే, టైమ్ లైన్లో మనం డ్రాగ్ చేసుకున్న తర్వాత ఈ వీడియోని మనం ఇలా సెలెక్ట్ చేస్తే, క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ అని చెప్పి ఇక్కడ ఒక ప్యానల్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, ఇది ఈ ప్యానల్ అన్నమాట. మనకి ఇందులో ఉండే ఆప్షన్స్ ఏంటంటే మోషన్ అని ఒక ఆప్షన్ ఉంటాయి. ఇందులో పొజిషన్, స్కేల్, రొటేషన్, యాంకర్ పాయింట్, యాంటీ ఫ్లిక్కర్ ఇలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వన్ పొజిషన్. పొజిషన్ ఏంటంటే ఇప్పుడున్న ఈ వీడియో క్లిప్ పొజిషన్ XY చేంజ్ అవుతుంది అన్నమాట. లైక్ ఇలా మూవ్ చేస్తే సైడ్కి వెళ్తుంది, ఇలా మూవ్ చేస్తే ఇటు సైడ్కి వస్తుంది. ఇలా XY అనేది చేంజ్ చేసుకోవచ్చు మనం ఈ వీడియో. అండ్ ఇటు సైడ్ Y అనేది ఇలా అప్ అండ్ డౌన్, ఇలా వీడియో యొక్క పొజిషన్ చేంజ్ చేసుకోవడానికి మనకి ఈ పొజిషన్ ఆప్షన్ అనేది ఉంటుంది. అండ్ స్కేల్, నెక్స్ట్ వన్ వచ్చి స్కేల్. స్కేల్లో జూమ్ ఇన్, జూమ్ అవుట్. ఓకేనా, ఇలా మనం స్కేల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ పక్కన ఉన్న సింబల్ ఉంది కదా, రీసెట్ పారామీటర్ అని. ఇన్ కేస్ మీరు అటు ఇటు అయిపోయింది, నాకు మళ్ళీ ప్రీవియస్ అంటే నేను స్టార్టింగ్లో ఎలా ఉందో అలా రావాలనుకున్నప్పుడు దీని మీద క్లిక్ చేస్తే అది మీరు తీసుకున్నప్పుడు, క్లిప్ తీసుకున్నప్పుడు ఏ వాల్యూస్ అయితే ఉందో, ఏ సైజులో అయితే ఉందో అంతకు డీఫాల్ట్గా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇక్కడ యూనివర్సల్ స్కేల్ అని ఉంది కదా, ఇలా ఈ టిక్ ఉన్నప్పుడు మనం ఈ స్కేల్ ఆప్షన్లో యాజ్ టీజ్గా అంటే ఎక్స్ అండ్ వై ఏది చేంజ్ అవ్వకుండా జూమ్ అవుట్ అవుతుంది, జూమ్ ఇన్ అవుతుంది అన్నమాట. ఒకవేళ ఈ టిక్ కనుక ఆప్షన్ ఆఫ్ చేస్తే మీరు స్కేల్ హైట్ అంటే ఇది ఇలా స్ట్రెచ్ అవుతుంది అన్నమాట, ఇలా తగ్గుతుంది. స్కేల్ విడ్త్ అన్నప్పుడు ఇలా. ఓకే, ఇలా మనకు ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. లేదు క్లిక్ చేస్తే మాత్రం ఓన్లీ స్కేల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా ఇలా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రొటేషన్. రొటేషన్ ఏంటంటే సేమ్ నేమ్లో ఉంది కదా, రొటేషన్, వీడియోని రొటేట్ చేయడానికి ఇదన్నమాట. ఓన్లీ ఈ ఆప్షన్స్ అన్నీ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వీడియోకే అప్లికబుల్ అవుతాయి. ఓకేనా, మల్టిపుల్ క్లిప్స్ ఉన్నాయి అనుకోండి, ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్లిప్ ఉంది, దీని నెక్స్ట్ ఇంకో క్లిప్ ఉంది అనుకోండి, ఇలా 2 clips ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీరు దీన్ని ఈ రొటేషన్లో ఉంచారు, సో వీడియో అంతా అదే రొటేషన్లో ఉండదు, ఓన్లీ ఈ సెలెక్ట్ చేసిన క్లిప్కు మాత్రమే ఇవి అప్లై అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ వీడియో మళ్ళీ నార్మల్గా ఉంటుంది, దీన్ని మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా, అండ్ నెక్స్ట్ వీడియోకి వెళ్ళినప్పుడు ఇది నార్మల్గా ఉంటుంది. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకుని దీని స్కేలు ఆర్ పొజిషన్ ఇలా చేంజ్ చేసుకుని రొటేషన్ కావాలంటే రొటేట్ చేసుకుని ఇలా. సో ఫస్ట్ వన్ మనం రొటేట్ చేసాం కాబట్టి ఇలా ఉంది, సెకండ్ వన్ స్కేల్ అవుట్ చేసాం కాబట్టి ఇలా ఉంది, అండ్ థర్డ్ వన్ రొటేట్ చేసాం ఇలా ఉంది. అలా ఇండివిజువల్ క్లిప్, ఈచ్ క్లిప్కి మనం దీన్ని అట్రిబ్యూషన్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, మొత్తం ఎంటైర్ వీడియోకి ఇది అవ్వదు, ఓన్లీ మనం ఓన్లీ సెలెక్ట్ చేసుకున్న వీడియో మాత్రమే దాని యొక్క ప్రాపర్టీస్ మాత్రమే చూపిస్తాయి. ఓకే, గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి యాంకర్ పాయింట్. ఓకే, ఇవన్నీ రీసెట్ చేస్తున్నాను, కన్ఫ్యూజింగ్ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి యాంకర్ పాయింట్. యాంకర్ పాయింట్ అంటే మీరు ఇట్లా సెలెక్ట్ చేసినప్పుడు ఈ మధ్యలో ఉన్నది, ఇది చూసారు కదా ఇక్కడ మధ్యలో బ్లూ సర్కిల్, అది యాంకర్ పాయింట్ అన్నమాట. ఓకేనా, అది సైడ్కి వెళ్తుంది అండ్ ఇటు సైడ్కి వెళ్ళిపోతుంది. అబ్జర్వ్ చేయండి, వీడియో క్లిప్ కదులుతుంది అంటే మన స్క్రీన్కి అది యాంకర్ పాయింట్ అన్నమాట. అక్కడ నుంచి ఏదన్నా సపోజ్ ఇప్పుడు ఆ యాంకర్ పాయింట్ ఇక్కడ ఉంది, ఈ వాటర్ ఫ్లో దగ్గర ఉంది. ఇప్పుడు కనుక నేను జూమ్ అవుట్ చేశాను అనుకోండి, సేమ్ ఆ వాటర్ ఫ్లో దగ్గరే జూమ్ అవుతుంది. అంటే ఈ ఎంటైర్ స్క్రీన్కి అది పాయింట్ అన్నమాట. సపోజ్ మీకు ఇంకా అర్థం అవటానికి నేను ఈ కింద పెడుతున్నాను, ఈ స్టోన్ దగ్గర యాంకర్ పాయింట్ అనేది ప్లేస్ చేశాను. ప్లేస్ చేసి ఇప్పుడు జూమ్ చేస్తున్నాను అనుకోండి, మన స్కేల్ అయ్యే వీడియో ఫైలు అక్కడ బేస్ చేసుకుని అది సెంటర్ పాయింట్గా బేస్ చేసుకుని రిమైనింగ్ చుట్టూ సరౌండింగ్స్ అంతా జూమ్ అవుట్ అవుతుంది. ఓకేనా, అదే మీరు దాన్ని సెంటర్ తీసుకొచ్చారనుకోండి, ఓకే ఇది సెంటర్కి ఉంది, ఇప్పుడు జూమ్ ఇన్ చేసినా మనం జూమ్ అవుట్ చేసినా సరే అది సెంటర్గా ఉంటుంది. ఓకేనా, అండ్ ఇటు చివరకు తీసుకొచ్చాను నేను, ఓకేనా ఇక్కడ ఇటు చివరకు తీసుకొచ్చాను అనుకోండి, ఇప్పుడు జూమ్ చేస్తే అక్కడ పాయింట్ అవుతుంది, అండ్ రొటేట్ చేసినా కూడా అక్కడి నుంచే రొటేట్ అవుతుంది. ఓకే,
అర్థమైందనుకుంటాను యాంకర్ పాయింట్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పటి వరకు చెప్పినవన్నీ మోషన్స్ ఆప్షన్స్ అన్నమాట, ఇవి మోషన్స్. నెక్స్ట్ అపాసిటీ అనేది ఉంటుంది. అపాసిటీ అంటే ఏం లేదు, విజిబిలిటీ. మనకి ఈ క్లిప్ అనేది ఎంత విజిబిలిటీ ఉండాలనేది ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. డీఫాల్ట్గా 100 ఉంటుంది, అండ్ మీరు కొంచెం స్లైట్గా దాన్ని తగ్గించుకోవాలనుకున్నప్పుడు 50 పెట్టుకోవచ్చు. కంప్లీట్గా మనకి ఈ పైన క్లిప్ని మనం దాని యొక్క బ్లెండ్ మోడ్ అనేది చేంజ్ చేయొచ్చు. ఓకేనా? ఎగ్జాంపుల్, సపోజ్ నేను దీని కింద ఒక క్లిప్ పెట్టాను. ఓకే, దీన్ని కూడా అన్ని రీసెట్ చేస్తున్నాను, ఇందాక నేను చేంజ్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ రీసెట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీని కింద మనకు ఒక క్లిప్ ఉంది, దీన్ని ప్రివ్యూ ఆఫ్ చేస్తే ఇది కనిపిస్తుంది, అండ్ దీని మీద ఇది ఉంది. సో దీని కింద క్లిప్కి ఇప్పుడు పైన ఉన్న క్లిప్ బ్లెండ్ మోడ్ చేంజ్ చేస్తున్నాను. సో నేను దాన్ని డార్కెన్ చేస్తున్నాను. సో ఈ క్లిప్లో ఉన్న బ్రైట్ షేడ్స్ అన్నీ దాని బ్లెండ్ మోడ్ చేంజ్ అయ్యి కింద క్లిప్ విజిబుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను స్క్రీన్ అనే మోడ్లో పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు ఈ పైన క్లిప్ ఉంది, కింద క్లిప్ ఉంది. సమ్ మీరు ఒక ఫ్రేమ్ నుంచి ఇంకో ఫ్రేమ్కి వెళ్తున్నప్పుడు, అంటే లైక్ మనం మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, ఒక వాటర్ఫాల్ వెళ్తున్నప్పుడు ఆ వాటర్ఫాల్లో ఇంకో వీడియో వచ్చేస్తుంది, అంటే ఇంకో వ్యూ ఉంటుంది, ఆ వాటర్ఫాల్లో ఇంకో వ్యూ వస్తుంది కదా. సో అలాంటి వ్యూస్ అన్నీ ఇలాంటి బ్లెండ్ మోడ్స్తో మనకి అవి క్రియేట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు నేను ఇలా మెల్లగా ఇలా ఓపెన్ చేస్తున్నప్పుడు, సపోజ్ ఈ కింద క్లిప్ని ఇలాగే ఉంచి పై క్లిప్ని మెల్లగా వెళ్ళే కొద్దీ అది ఇన్విజిబుల్ చేసేస్తాను. సపోజ్ దాని యొక్క ఒపాసిటీ మనం ఇలా మెల్లగా ఇలా డౌన్ చేసేస్తే నెక్స్ట్ మనం ఆ క్లిప్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? ఎందుకంటే మనకు అది బ్లెండ్ మోడ్ అనేది ఇది. ఈ క్లిప్ కనుక మనం మెల్లగా ఇలా డౌన్ చేసేస్తే కింద క్లిప్లోకి వచ్చేస్తాం. దానికి మనం యానిమేషన్లోకి వెళ్ళినప్పుడు, లైక్ వీడియో యానిమేషన్లోకి వెళ్ళినప్పుడు ఇది కొంచెం డెప్త్గా చెప్పుకోవచ్చు. సో బ్లెండ్ మోడ్స్ ఏంటనేది ఇంతవరకు అన్నమాట. నెక్స్ట్ వచ్చి స్పీడ్ ర్యాంపింగ్, ఆ క్లిప్ యొక్క స్పీడ్ ఎంత స్పీడ్తో ఉండాలి మనకి, స్లో ఆర్ స్పీడ్ అనేది ఇక్కడ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అది కూడా ఒక సెపరేట్ డెడికేటెడ్ వీడియో ఒకటి చేద్దాము. అండ్ ఇది వచ్చేసి మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ అన్నమాట. ఇవి బేసిక్ ఫుటేజ్ అట్రిబ్యూషన్ ఆర్ బేసిక్ వీడియో అట్రిబ్యూషన్స్. ఈ వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.